ఆత్మహత్యలు జరుగుతున్నాయి హోదా ఆలస్యమవుతున్నందున కాదని జగన్ ఆరోపించారు ప్రత్యేక హోదా సంజీవని కాదని సీఎం అంటున్నారు హోదా ఇవ్వలేమని జైట్లీ చెబుతున్నారు ఇక హోదా రాదు అనే భావన ఇచ్చారు కాబట్టే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ అధినేత ఆరోపించారు ఈ చావులకు కూడా చంద్రబాబే కారకుడని మండిపడ్డారు మాట్లాడుతూ అంటారు ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పిల్లలు చనిపోయారు ఆ ముగ్గురు చనిపోయారని ఆలస్యం అవుతా ఉన్నందుకు కాదు అధ్యక్ష చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు ఆ పక్కన బీజేపీ వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకు స్టేట్మెంట్లకు చనిపోయారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని అరుణ్ జైట్లీ గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వినండి ఒకసారి ఏం మాట్లాడారు ఏం చెప్పారు ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది ఈ షావులకు కూడా పూర్తి కారణం మీరే భయించాలి చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు దమ్మిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ మాట్లాడుతున్నారా లైవ్ చూద్దాం సంతాపాన్ని వ్యక్తం చేసే సందర్భంలో అదే విధంగా స్పెషల్ స్టేటస్ లో చనిపోయిన వారికి సానుభూతి వ్యక్తం చేసే సందర్భంలో ఆయన ఎంతో బాధాతత్వంతో ఆ కుటుంబాల పట్ల తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది అట్లు కాకుండా ఎంతో కఠినంగా కచ్చతో ఒక ఫ్యాక్షనిస్ట్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఏదో పబ్లిసిటీ కోసం చేశారు అని ఈయన రాజకీయాల్లో ఓనామాలు రావు ఈయనకు రాజకీయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరిణితి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కానీ నైతిక విలువ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు కారణం ఏమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దేశ విదేశాల్లో కూడా మంచి పరిపాలనా దిశగా పోగొడుతున్నారు ఈ దేశంలో ఒక చిన్న పిల్లవానిక నుంచి కాటికి కాళ్ళు దాచే వృద్ధుల వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఈయన ఎక్స్ట్రా సర్టిఫికేట్ కానీ పబ్లిసిటీ కానీ ఆయనకు అవసరం లేదు అంతేకాకుండా ఆయన స్పెషల్ స్టేటస్ చూసి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల కానీ సంక్షేమం పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు ఆయనకు ఒక్కటే కోరిక తాను ముఖ్యమంత్రి కావాలి తాను సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులను కాపాడుకోవాలి తన మీద ఉండే కేసులు కొట్టేసుకునే ఒక ఆలోచన ధ్యాస లక్ష్యం తప్ప వీళ్ళు ప్రజలు బతికినారా చచ్చినారా వాళ్ళ కష్టాల్లో ఉన్నారా వాళ్ళ బాధల్లో ఉన్నారా వాళ్ళ తీర్చడం అవసరం లేదు అంతేకాకుండా మాట మాట్లాడితే ఆ పుస్తకాలు మీరు చంపారు అంటాడు ఈ మనుషులు చంపే సంస్కృతి దౌర్జన్యాలు చేసే సంస్కృతి భూములు లాక్కునే సంస్కృతి హింస దౌర్జన్యం చేసే సంస్కృతి నీది మీ నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ తాత వైఎస్ రాజారెడ్డి కానీ చంద్రబాబు గారి చరిత్రలో ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ జోలికి పోలేదు ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం కానీ దౌర్జన్యాలు కానీ ఇటువంటి ఏ రోజున ఎంకరేజ్ చేసే పాపాలు పోలేదు ఇది యావత్ ఆంధ్రప్రజలకు ఖచ్చితంగా తెలుసు ఈ అల్లరి చేసే సంస్కృతి అంతేగాక ఎంత బాధాకరమైన సంగతి అంటే ఒకవైపున ముత్తూరు పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తామంటే వెకిలిగా హేళ్ళగా ఆ చేష్టలు చూస్తే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన సమయం అవసరమైంది ఇది చీకటి రోజుగా భావించవచ్చు ఈ రోజున ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో చనిపోయిన వాళ్ళకు సానుభూతి చేసేటప్పుడు ఈ విధంగా అల్లరి చేయడము హేళ్ళు చేయడము కేకలేయడము చాలా దురదృష్టకరమైన సంఘటనగా మేము భావిస్తున్నాం ఇంకొకటి ఈయన ఏ రోజు కూడా పార్లమెంట్లో ఆ రోజున పార్లమెంట్లో ఉన్నారు లైట్లు ఆఫ్ చేశారు వాకిళ్ళు బంద్ చేశారు ఆ రోజున ఈయన కూడా ఉన్నాడు నవ్వుకుంటూ ఉన్నాడు స్వీట్లు పంచుకుంటున్నారు ఏ రోజు కూడా ఆ రోజు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడిన పాపాన్ని పోలేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గుండె చేపెట్టుకొని చెప్పాలి ఆయన ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ కోసం ప్రధానమంత్రి గారిని మనం కలిసిన సందర్భాలు ఇంతకుముందు ఉన్నాయా 14 నెలల తర్వాత హఠాత్తుగా అకస్మాత్తుగా ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ముసలి కన్నీరు కారుస్తున్నాడు కపట ప్రేమ నటిస్తున్నాడు ఇన్నాళ్ళు ఆయన ఏమైంది
ఈరోజు రాజకీయ ఉనికి కోసం రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ప్రజలు తన మర్చిపోతారో తన పీఠం కదిలిపోతుందో తన పార్టీ ఎక్కడ సజీవ సమాధైతుందో ఉన్న నాయకులు పార్టీ ఎప్పుడు వదిలిపెట్టిపోతారో తన పార్టీ నిలబెట్టుకోవాల లక్ష్యంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వేరే విధంగా చేయలేదు ఈ రోజు అంటున్నాడు ఈ ప్రభుత్వ హత్యలు అంటున్నారు ఆ రోజు 2004 కృష్ణా పుష్కరాల్లో 5 మంది తుక్షరాలు మరణించారు ఆ రోజు వీళ్ళ ఫాదర్ కారు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి ఆ రోజు ఎందుకు వీళ్ళ ఫాదర్ కారు కూడా భావించలేదు అదే విధంగా 2007 కనకదుర్గ ఆలయంలో భవానీ దీక్ష విరసన సందర్భంగా భవానీ దీక్ష విరమణ సందర్భంగా తొక్కిస్లాట్లో 7 మంది చనిపోయారు ఆ రోజున వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రోజున ఇది జరిగింది ఆ రోజు ప్రభుత్వం బాధ్యత కాదా ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ రోజు 27 మంది చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెల్లించిపోయారు తర్వాత ఉన్న 12 రోజులు అహర్నిశలో కష్టపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు ఆయన చేసిన కార్యక్రమాన్ని అంటే దాదాపు 4,80,000 మంది అక్కడ పుణ్యస్నానాలు చేయడం జరిగింది కాబట్టి చీటికి మాటికి ఏదంటది మాట్లాడము అడ్డాదిడ్డిగా మాట్లాడము అసెంబ్లీ పరిభాషలో చాలా వికృతంగా ప్రవర్తించడం మాత్రం ఖండిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించలేదు 371D గురించి ఏ రోజు పెదవిప్పలేదు తెలంగాణ చదువుతున్న విద్యార్థులు అష్ట కష్టాలు పడుతూ ఉంటే అర్ధాంతరంగా విద్యను ముగిస్తూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడు పోలవరం ప్రాజెక్ట్ ముప్పు విషయంలో తన పెదవిప్పడు అదేవిధంగా సెక్షన్ 8 ఈ రాజధానిలో ఉండే ఆంధ్ర ప్రాంతం సంబంధించిన ప్రజలకు కావాల్సిన ప్రాణదాన మాన రక్షణ చేసినందుకు కూడా దాని మీద మాట్లాడు తెలంగాణ గవర్నమెంట్కు గౌరవాధ్యక్షుడిగా టీఎస్ పార్టీకి గౌరవాధ్యక్షుడిగా ప్రవర్తిస్తున్నారు ఆయన ఏ ఒక్కరోజు రాష్ట్ర ప్రయోజనాలను చూడడం లేదు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడే తీరును మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఫిట్ ఫర్ నథింగ్ ఒక ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉంటే ఏ విధంగా అరాజకం